విశేషాల సమాహారం టిఎస్ 24 న్యూస్ కు స్వాగతం. కనీస వేతనాల చట్టం ఇప్పుడు గుర్తొచ్చిందా? అధికారుల తీరుపై ధ్వజమెత్తిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయిబాబా టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ సమస్య పరిష్కరించాలని డిమాండ్. టెక్స్టైల్ పార్క్ కార్మికుల నిరవధిక సమ్మె నేటితో 16వ రోజుకు చేరుకుంది. శ్రీశైలం మండలం సారంపల్లి టెక్స్టైల్ పార్క్లో కూలీ పెంపు కోసం కార్మికులు చేస్తున్న నిరసన దీక్షా శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయిబాబా సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రెండేళ్లలో మంత్రుల జీతాలు పెంచుకున్నా ప్రభుత్వానికి కార్మిక రంగం పట్ల పట్టింపు లేకుండా పోయిందని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో కూలీ పెంపు కోసం 16 రోజుల సమ్మె చేయాల్సి రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పార్క్ ఏర్పడకముందే కార్మికులకు కనీస వేతనాల జీవో ఉందని, అధికారులకు కార్మికులకు సమ్మె చేస్తున్నప్పుడు ఈ జీవో గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారులు టెక్స్టైల్ పార్క్ యజమానులకే కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. కూలీ పెంచేంత వరకు పోరాడాలని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ, యజమానులు కావాలనే సమస్యలను జటిలం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మూషం రమేష్, టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొనన శంకర్, అన్న దశరథం, కోడం రమణ, నక్క దేవదాస్ పలువురు కార్మికులు పాల్గొన్నారు. కరెంటు సబ్సిడీ ఇవ్వాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఆ బ్యాంకులో మిగులు కట్టేది లేదు, సచ్చేది లేదు, అది ఎక్కడ ఎగ్గొట్టలే అంటాడు. గవర్నమెంట్ ఇచ్చే సొమ్ము తింటారు, ఇటు కార్మికుల శ్రమతో వచ్చినటువంటి శ్రమను దోసుకుంటారు. అన్ని రకాలు తీసుకొని నాకంటే ఎక్కువ మీరు చెప్తారు. ఏ సైట్ ఎట్లా పలిచిండో 15 నుంచి నేను చెప్పడం అవసరం లేదు. ఒక్క రూము రెండు రూములు ఉన్న రెండు ఉన్న వాళ్ళు ఈరోజు ఎన్ని పెట్టారు. మనం అందరం ఐక్యంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక రెండవది, ఈరోజు ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇంకో వాదన కూడా తీసుకొచ్చారు. ఏది, ఇప్పుడు అధికారులుగా ఉండి జిల్లా మొత్తాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన వాళ్ళు టెక్స్టైల్ పార్క్ నా ఇది సాధారణ డిజైన్ అనేది ఇప్పటివరకు వాళ్ళు తెలియదా? అది ఇప్పటివరకు వాళ్ళు తెలియకుండానే ఏజెన్సీగా ఉన్నాడు, కలెక్టర్గా ఉన్నారు, వాళ్ళు పనులు చేస్తున్నారా? పెట్టాలి ఈ రకంగా మొత్తం. ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే దోసుకుంటున్నారో ఆ దోపిడీని కొనసాగించాలి. దీనికోసం వాళ్ళు ఏజేసీ గారు మొత్తం నాకు రిపోర్ట్ చేశాడు అంటే మళ్ళీ ఒకసారి ఏజేసీ గారిని మీ దగ్గర ఇక్కడికి పంపిస్తా అనేటువంటి మాట కూడా కలెక్టర్ గారు చెప్పారు. చెప్పి 2 రోజులు అయింది. సరే, రేపు సంబరాలు ఉన్నాయి కాబట్టి సంబరాలు అయిపోయినాక ఈయన పంపిస్తారా ఏం చేస్తారో చూద్దాం. కానీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్లాంటి గందరగోళ పరిచయం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి రేపు సెకండ్ తర్వాత వరుస వారిగా సిరిసిల్లాలో ఈ పోరాటాన్ని, ఈ ఉద్యమాన్ని, ఈ సమ్మెను ఉధృతం చేయడం కోసం మీరందరూ ప్రణాళిక రూపొందించాలని విజ్ఞప్తి చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోరాటం, ఈ పోరాటంలో మీరందరూ ఖచ్చితంగా విజయవంతం అవుతారు కావాలని కూడా సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున నేను కోరుతున్నాను. బహుశా 16 రోజులుగా పవర్లూమ్ కార్మికులు ఎవరూ కూడా మనం సమ్మె చేయాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఏదైతే మార్చి నెలలో 15వ తారీఖు తోటి 2014వ సంవత్సరంలో కుదిరినటువంటి మన 2 సంవత్సరాల వేతన ఒప్పందం ఎప్పుడైతే ముగిసిందో, మళ్ళీ మన సంఘం ఆధ్వర్యంలో మనం కోరికల పత్రం చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చాం. మనం ఇచ్చినటువంటి చార్టర్ ఆఫ్ డిమాండ్స్లో ఏమీ గొంతెమ్మ కోరికలు లేవు. ఇప్పటివరకు అమలవుతున్నటువంటి 33.5 పైసలు ఏదైతే ఉందో, అంతే కదా, 33.5 పైసలు ఏదైతే ఉందో దాన్ని 45 పైసలుగా మనం డిమాండ్ పెట్టాం. అలాగనే ఫోర్ లూమ్స్కి ఏదైతే 335 రూపాయలు ఉందో దాన్ని 450 రూపాయలుగా మనం డిమాండ్ పెట్టాం. అంటే 33.5 పైసల్ని 45 పైసలకు పెంచడం అంటే
మామూలుగా చూస్తే ఒక 20% కూడా అడిగినట్టు కాదు, అదనంగా 20% కూడా అడిగినట్టు కాదు. అలాగనే 335 రూపాయల నుంచి ఉన్న దానిమే 25% అడిగాం. నేను అడుగుతున్నాను మన నియోజకవర్గానికి ఎవరు, మనకి ఎమ్మెల్యే గారు ఎవరు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కేటీఆర్ గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక మంత్రిగా కూడా ఉన్నారు. మంత్రి గారి జీతం 2014వ సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చింది అంటే రేపటి కరెక్ట్గా 2 సంవత్సరాలైంది. జూన్ 2వ తారీఖు 2 సంవత్సరాలైంది. 2014వ సంవత్సరం జూన్ 2వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాక మన మంత్రి గారు ఆయన అప్పటి నుంచి మంత్రిగానే ఉన్నారు. ఆ రోజు మన మంత్రి గారి జీతం 2 లక్షల రూపాయల నెలకి. కరెక్ట్గా 2 సంవత్సరాలు ఇంకా రేపటికి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలు దాటక ముందే ఇప్పటికి 2 నెలల క్రితం మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు బడ్జెట్ సమావేశాలప్పుడు జీతాలు పెంచుకున్నారు. అంటే మన మంత్రి గారి జీతం ఎంత పెరిగింది అని అంటే 2 లక్షల రూపాయల నుంచి 4.5 లక్షల రూపాయలు పెరిగింది నెల జీతం. అంటే 2 లక్షల నుంచి 4.5 లక్షల రూపాయల జీతం పెరగటం అంటే దాదాపు 100% పైన పెరిగినట్టు, రూపాయి 2 రూపాయల కంటే ఎక్కువైంది. మంత్రి గారి జీతమే కాదు, ఎమ్మెల్యేకి ఆ రోజు 95,000 రూపాయలు ఉంది జీతం 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 2 సంవత్సరాల లోపులోనే వాళ్ళకి ఎంత పెరిగిందంటే 2.5 లక్షల రూపాయలైంది. అంటే 100,000 రూపాయల జీతం ఉన్నటువంటి ఎమ్మెల్యేకి 2.5 లక్షలైంది, 2 లక్షల రూపాయలు మంత్రి గారికి ఉన్న జీతం 4.5 లక్షలైంది. మరి మరమగ్గాల్లో పనిచేస్తున్నటువంటి 12 గంటలు పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ కార్మికుడి యొక్క జీతాన్ని 33.5 పైసల నుంచి 45 పైసలకు పెంచమని అడిగితే ఇంకా మీరు నానుస్తున్నారంటే, ఇంకా డేగుతున్నారంటే, ఇంకా మొండి వైఖరి అనుసరిస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ యాజమాన్యాలకు కానీ ఏమైనా సిగ్గు శరం ఉందా అనే ఈరోజు మన సమ్మె సందర్భంగా మనం ఏమి ఇప్పుడు వేతనం పెరగమని అడిగేది, ఇవాళ మనం వేతనం కూలీ రేటు పెంచమని అడుగుతున్నామంటే ఇదేదో మనం పరవాన్నాలు తింటానుకో లేకపోతే ఇంకేమైనా మేడల్లో కొలగడానికో జరగవు. అది కూడా 2 సంవత్సరాలకోసారి మీకు మాకు ఒప్పందం ఉంది, ఆ ఒప్పందాన్ని సవరించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు యాజమాన్యానికి ఉంది. కానీ ఇప్పటికి 16 రోజుల నుంచి సమ్మె జరుగుతున్నా కూడా అర్థమవుతుంది ఈ బల్బు ఎక్కడి నుంచి వచ్చింది. సిరిసిల్ల లాంటి పట్టణంలో టెక్స్టైల్ పార్కుల్లో పనిచేస్తున్న యాజమాన్యానికి మార్చి నెలలో వేతన ఒప్పందం ముగిసిన తర్వాత ఇవా మే నెల అయిపోయి జూన్ 1వ తారీఖు వచ్చినప్పటికి కూడా మళ్ళీ కొత్త వేతన ఒప్పందం చేయటానికి ముందుకు రాకుండా మొండిగా ఉంటున్నారంటే వాళ్ళు చాలా బలుపుతోటి వ్యవహరిస్తున్నారంటే దీనికి ఒక కారణం ఉంది. ఈ బలుపుకు కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలకు అండగా ఉంటుంది, యాజమాన్యాల యొక్క మేలు కోసమే పనిచేస్తుంది, యాజమాన్యాలకు ఊడిగం చేస్తుంది తప్ప కార్మికుల యొక్క సంక్షేమం గురించి, కార్మికుడి యొక్క బతుకు గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది మళ్ళీ సిరిసిల్ల మన పౌరులకు. రోమ్ నగరం తగలబడుతుంటే గతంలో నీరో చక్రవర్తి పిడేలు వాయించుకొని తిరిగిందంట, ఆ తగలబడుతుంటే మంటలు అర్పాల. కానీ ఈరోజు సిరిసిల్ల పట్టణంలో 16వ తారీఖు నుంచి పోయిన నెల 17వ తారీఖు నుంచి సమ్మె మొదలైంది. సమ్మె కంటే ముందు రోజే ఈ సిరిసిల్లలో మన మంత్రి గారు, మనకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు ఈ టెక్స్టైల్ పార్కుకు చాలా దగ్గరలోనే ప్రారంభాలకు వచ్చాడు. మోడ్రన్ డ్రైవింగ్ స్కూల్ అంట, మోడ్రన్ అన్ని మోడ్రన్ అంటే మన మినిస్టర్ గారికి కూడా ఈరోజు రాష్ట్రంలో పేరుంది. ఈయన అందరికంటే హైటెక్ మంత్రి అనే పేరుంది. ఎందుకంటే హైటెక్ అంటే తెలుసు కదా, మామూలు ఇటీవల కాలంలో మన దగ్గర ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్ పోయినటువంటి వాళ్ళు, లేదా అమెరికా పోయినటువంటి వాళ్ళు, తర్వాత ఇతర దేశాలకు పోయినటువంటి వాళ్ళు మళ్ళీ పిల్లగాళ్ళు మన దగ్గరకు వస్తుంటారు. వచ్చేటప్పుడు మనకి వాళ్ళకి ఏం తేడా అంటే రంగు మనలాగానే ఉంటారు, కలరు మనలాగానే ఉంటారు, మన కుటుంబాల నుంచి అక్కడ పెరిగిపోయినటువంటి వాళ్ళు. కాకపోతే వాళ్ళకి అమెరికా స్టైల్ ఉంటుంది, లేదా ఇంగ్లాండ్ స్టైల్ ఉంటుంది. ఏమంటే మూది మీద మేసాలు ఉండవు. మనం చూస్తున్నాం ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా మన మంత్రి గారికి హైటెక్, ఈయన అమెరికాలో చదువుకున్నాడు పెద్ద అబ్బాయి, తర్వాత ఇక్కడికి వచ్చాడు, రాజకీయాల్లో ఉన్నాడు, మంత్రి అయ్యాడు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ఆయనే, పరిశ్రమల మంత్రి ఆయనే, అన్నిటికీ కూడా వాడు హైదరాబాద్లో పొద్దున్న లేస్తే మాధారం హైటెక్ సిటీలో రోజు ఏదో ఒక ప్రారంభమే ఉంటుంది, అన్ని హైటెక్ హైటెక్ హైటెక్. నేను అంటున్నాను మరి నీ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఇవాళ టెక్స్టైల్ కార్మికులు వాళ్ళని మోడరేట్గా ఉండొద్దా?
వాళ్ళకి ఆధునీకరణ ఉండొద్దా? వాళ్ళ జీవితాల్లో భాగం అనేది ఉండొద్దా? ఇవాళ ఎక్కడైనా ఒక పరిశ్రమ ఉంటే, ఎక్కడైనా ఒక పరిశ్రమలకు సంబంధించిన పార్క్ ఉంటే, పార్క్ అంటే ఏంటి, మామూలుగా మన చదువుకు మనం రోజు వాకింగ్ చేసే పార్క్ దగ్గర కూడా అటు చుట్టూ నాలుగు రౌండ్లు వేసిన తర్వాత కొద్ది చవట్లు వస్తే మొహం కడుక్కోవడానికి నీళ్ళు ఉంటాయి, మంచినీళ్ళు. మనిషి తిరగాల్సినటువంటి యంత్రంలాగా పనిచేస్తున్న కార్మికుడికి మంచినీళ్ళు కావా? దప్పిక్ కాదా? అన్నం కాదా? లేదు అనుకోకుండా ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేకపోతే ఎప్పుడైనా మోషన్స్ కావా? లేదా ఎప్పుడన్నా మూత్రం పోవడానికి సాధ్యం పోవాలా? అంటే మరి ఇక్కడ ఉండొద్దా? ఒక ఫ్యాక్టరీ అన్న తర్వాత కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలి. మరి అలాంటి మౌలిక సదుపాయాలు సుమారు 100 పైన ఇక్కడ టెక్స్టైల్ పరిశ్రమలు నడుస్తుంటే ఇలాంటి రాబోయే కాలంలో దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం, దీనికి ఉన్న కెపాసిటీ ఎక్కువ ఉంది, దీని పొట్టు ఎక్కువ ఉంది, దీని విస్తీర్ణం ఎక్కువ ఉంది, ఇంకా కొత్త వాళ్ళు రాండి అని రోజు సాటింపేసే ప్రభుత్వం ఇవాళ ఉన్న కార్మికుల యొక్క బాగోగులు తోడకపోవటం అనేది ఇది ఏమనాలి? ఇది ఇది ఈరోజు ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేకతకి, కార్మికులంటే గిట్టని వైఖరికి నిదర్శనం తప్ప ఇంకోటి ఏమైనా అడగచ్చా అనేదే ఈరోజు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, రేపు చూడండి, రేపే కాదు ఇవాళనే పత్రికల్లో వచ్చినాయి ఏమిటంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉండే సెక్రటేరియట్ మొత్తం రాత్రి నుంచి కాంతులతోటి, మొత్తం ఎక్కడ చూసినా రంగురంగుల కాంతులతోటి బల్బులు వెలుగుతున్నాయి. మొన్ననే ఒక 10 రోజుల క్రితం కలెక్టర్ల సమావేశం జరిగింది. అందరు కలెక్టర్లు పోయారు హైదరాబాద్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మంత్రులు కూర్చున్నారు, కలెక్టర్లు కూర్చున్నారు, దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి కూడా మళ్ళీ మన కార్మిక శాఖ మంత్రి నాయన నరసింహారెడ్డినే పెట్టారు. ఏమిటికంటే ఆయన్ని అంటే ఈరోజు రేపు 2వ తారీఖు తెలంగాణ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాల సందర్భంగా ఏ గవర్నమెంట్ ఆఫీస్ చూసినా మొత్తం రంగురంగుల సిరీస్ బల్బులతోటి వెలగాల, దానికోసం ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టండి అని అప్పటికప్పటికే ఒక్కొక్క కలెక్టర్కి 30 లక్షలు చెక్ రాసేసి మీరు ఆ వెంటనే పోయి ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, అన్ని ఆఫీసులు కూడా రంగురంగుల బల్బులతోటి ఒక వారం రోజులు వెలగాలంటున్నాడు. అంటే నేను అడుగుతున్నాను, ఇవాళ మనందరం అవసరమైతే వెంటనే కేసు నమోదు చేయొచ్చు, అవసరమైతే యాజమాన్యాన్ని 6 నెలలు జైలుకు పంపించొచ్చని ఈ కనీస వేతనాల చట్టం చెప్తుంది. కానీ ఇవాళ అది వదిలేసి ఇవాళ మన దగ్గరకు వచ్చి మీకు ఇంత రావాలి, లేదా ఇది 36 పైసల, లేదా సిరిసిల్లలో ఉన్న 18 పైసల, ఇది సాధారణ, ఇది డిజైనా, నీ కళ్ళు ఏమైనా దొబ్బినాయా, నీ కళ్ళకి పువ్వులు ఉన్నాయా, నీ కళ్ళకి ఏమైనా పచ్చకామెర్లు ఉన్నాయా? అరే ఇన్ని రోజుల నుంచి కార్మికులు పనిచేస్తున్నారు, పోయిన సంవత్సరం ఒప్పందం జరిగింది, 33.5 పైసలు ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగిందంటే మరి సిలిసిల్లో 18 పైసలు ఉన్నప్పుడే ఇక్కడ 33.5 పైసలు జరిగిందంటే ఏ యాజమాన్యాలు ఏమైనా తెలియతక్కోళ్ళా? ఏ వాళ్ళకేమి మామూలుగా కార్మికుల మీద ప్రేమ ఉండి అక్కడ 18 పైసలు ఇస్తుంటే ఇక్కడ 33.5 పైసలు కారవటానికి మన మీద ఏమైనా బాగా ఎక్కువ ప్రేమ అయిందా? ఈ ప్రేమేం కాదు. వాడికి అప్పటికే మేము దోపిడీ చేస్తున్నామని తెలుసు, అప్పటికే మేము 2.5 పైసలు దొబ్బుతున్నామని తెలుసు, 8 గంటలకే మేము 33.5 పైసలు ఇవ్వాలా, మేము 12 గంటలకు 33.5 పైసలు ఇస్తున్నామని తెలుసు. అంటే 2 పని దినాలకి, అంటే ఒక కార్మికుడు 2 పని దినాలకి 2 రోజులకి ఎంత అయితే కూలి రావాలనో 2 రోజులకు వచ్చే కూలిని ఇవాళ యాజమాన్యం ఆ రకంగా ఇవ్వకుండా ఒక కూలిని ఇస్తున్నారు, ఒక కూలిని ఇవ్వటలేదు. 2 రోజులు చేయాల్సిన పని ఒక్క రోజులో మనం పని చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. విద్యుత్ కాంతులు వెదజల్లుతున్న ప్రభుత్వ కార్యాలయాలు రేపు సంబరాలకు వేదిక కానున్న సిరిసిల్ల పట్టణం. అమరుల త్యాగాల ప్రతిఫలంగా సిద్ధించిన తెలంగాణ కష్టం 2 సంవత్సరాలను దాటి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. సిరిసిల్లలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో కాంతితో వెలిగిపోతున్నాయి. ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, మున్సిపల్ కార్యాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించేందుకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంబరాన్న అంటిన సంబరాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు వేడుకల్లో పాల్గొని బంగారు తెలంగాణ వైపు అడుగులు వేయాలని అధికారులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సిరిసిల్ల మండలంలోని సమస్త గ్రామాల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, గ్రామస్థాయి మరియు మండల స్థాయి అధికారులకు, ఇంటెండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బంగారు తెలంగాణ సాధించడానికి
అన్ని వర్గాల ప్రజలందరూ కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలని ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। రెండవ జూన్ రెండవ తేదీన ఫార్మేషన్ డేను రెండు సంవత్సరాలు గడుపుకొని మూడవ తేదీ నుంచి మూడో సంవత్సరంలో అడుగెడుతూ ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరం కూడా తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనే అటువంటి ఆకాంక్షతోటి మూడవ సంవత్సరాన్ని కూడా మంచి స్పోర్టివ్గా తీసుకొని అన్ని విధాలుగా కూడా అన్ని పథకాలను కూడా ప్రజలకు మంచి పద్ధతిలో అందించి జూన్ రెండు తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా అద్వితీయ తెలంగాణ ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చాలా సంతోషంగా అంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు ఎంతోమంది చేసినటువంటి కృషి వలన ఇవాళ మనకు ఈ తెలంగాణ సాధించుకున్నాం। ఆ సందర్భంగా అద్వితీయ తెలంగాణ కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా అంటే మా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా మంచిగా లైటింగ్ పెట్టుకొని తర్వాత అన్ని వాటిలల్లో కొంత కాంపిటేటివ్ ఇది పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా మంచిగా తీర్చిదిద్దుకొని సంతోషంగా బంగారు తెలంగాణను ఆనందంగా ఈ బంగారు తెలంగాణను సాధిస్తామని చెప్పేసి మా ప్రభుత్వ కార్యాలయాల తరఫున తెలియజేస్తున్నాను। చాలా నిర్లజ్జగా నిర్భయంగా మన టాయిలెట్లను మోరీలో కలిపినాం వాటన్నింటినీ దయచేసి మున్సిపల్ సిబ్బంది మీద ఆధారపడకుండా మీరు ఒక ఇంట్రెస్ట్ తీసుకొని మీరు కట్టించుకొని ఆదర్శ ప్రజలుగా సిటిజన్లుగా మీరు రూపొందించాలని ఈ అవతరణ దినోత్సవ సందర్భంగా నేను కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది।
ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో దేశంలోనే ముందుండటానికి ఎఫర్ట్స్ చేస్తుంది. దానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా సహకరించినట్లయితే ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే దిశలో బంగారు తెలంగాణని రాబో 2-3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించాలని దిశగా ప్రయత్నిస్తుంది. కాబట్టి దానికి అందరూ సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరిని కోరుకుంటున్నాను. దినం సందర్భంగా సిరిసిల్ల డివిజన్లోని అందరూ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, అందరు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండగ వాతావరణాన్ని ఇంట్లో ఏ రకమైతే పండగ చేసుకుంటారో అదే రకంగా అన్ని కార్యాలయాలు, అన్ని గ్రామాలు అందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి పండగ వాతావరణం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 2 సంవత్సరాలు కలిసి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ వచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన కేసీఆర్ గారు తెలంగాణ బంగారు తెలంగాణ బాటలో నడిపించుకుంటూ ఆసరా పింఛన్లు కానీ, షాది ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మిషన్ భగీరథ, కాకతీయ అన్ని రకాల విద్యుత్ గురించి కూడా అన్ని రకాల వసతులు చేసుకుంటూ బంగారు తెలంగాణ బంగారు బాటలు నడుస్తున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సిరిసిల్ల ప్రజలందరికీ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ. అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన తెలంగాణ జాగృతి, తెలంగాణ వికాస సమితి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా పాత బస్టాండ్ సమీపంలో అమరవీరుల స్థూపం వద్ద అమరులకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగ ఫలితంగానే పచ్చిందని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర నాయకులు రాచర్ల వెంకన్న, ఫణి రాజారావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాకాల శంకర్ గౌడ్, తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాటం 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏళ్లుగా పోరాటం చేసి అమరుల త్యాగాల ఫలితం, అదేవిధంగా ఎంతో మంది ఉద్యమకారుల త్యాగ పూర్తి ఉద్యమ స్ఫూర్తితోని సాధించుకున్న ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ జేఏసి, తెలంగాణ వికాస సమితి, తెలంగాణ జాగృతి, తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సకల జనుల ఆధ్వర్యం లోపల ఇలా అమరవీరుల సూపం మధ్య సిరిసిల్లలో నివాళులు అర్పించుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇలా మనము ఒక అభివృద్ధిని చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మన చరిత్రను, మన సంస్కృతిని రక్షించుకుంటున్నాం. మన నిధులు మనమే కాపాడుకుంటున్నాం. మన నిధులు మనమే మనకే ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇలా కరెంటును 24 గంటలు ఇచ్చుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ వస్తే నక్సలైట్లు వస్తారని చెప్పి, తెలంగాణ వస్తే మతకాలాలు ఏర్పడతాయని చెప్పి సీమాంధ్ర నాయకులు చేసిన కుట్రలను పటాపంచలు చేస్తూ దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. కాబట్టి వీళ్ళ 60 ఏళ్ల వెనుకబాటుతనాన్ని వీళ్ళ 2 సంవత్సరాలతో కొంతవరకు పూడించుకున్నాం. రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ సాధించుకుందాం, హరిత తెలంగాణ సాధించుకుందాం, ఒక విద్యావంతమైనటువంటి ప్రజ్ఞా తెలంగాణ సాధించుకుందాం. అదే ఆ దిశగా సకల జనులు ఏ విధంగా ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ కోసం పోరాటం చేసినామో ఇప్పుడు కూడా ఈ బంగారు తెలంగాణను, అభివృద్ధి చెందిన తెలంగాణను, హరిత తెలంగాణ నిర్మించుకోవడం కోసం సకల జనులు అదే చిత్తుతో కలిసి పనిచేసి నిర్మించుకుందామని తెలియజేస్తూ అమరులకు జోహార్లు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్ సామలపావని, పట్టణ సీఐ విజయ్ కుమార్. ప్రేక్షకులకు, కౌన్సిలర్లకు మరియు మున్సిపల్ స్టాఫ్ అందరికీ, సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ పేరు పెట్టిన
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే రెండు రోజుల కార్యక్రమం తెలంగాణ సంబరంలో భాగంగా మన మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈరోజు ముగ్గుల పోటీలు మరియు మ్యూజికల్ చైర్ అండ్ టగ్గాఫోర్ తాడు ఆట కూడా ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి దాదాపు కౌన్సిలర్స్ మెమ్మా సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పోయిన సంవత్సరం వారం రోజుల పండుగలు కూడా జరుపుకున్నాము, ఈరోజు అధికారికంగా రెండు రోజులు జరుపుకుంటున్నాము కాబట్టి రేపు పెద్ద ఎత్తున సుశీల పట్టణ ప్రజలు, నాయకులు, ప్రముఖులు అందరూ కూడా సుశీల పట్టణంలో క్యాండిల్ ర్యాలీ మరియు స్టాచ్యులకు విగ్రహాలకు దండలు వేయడం మరియు కబడ్డీ పోటీలు రేపు కూడా ప్రొద్దున నుండి సాయంత్రం వరకు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిరిసిల్ల పట్టణ ప్రజలకు, ప్రముఖులకు, అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంత మన ఎన్నో సంవత్సరాల పోరాటంలో మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి అందరూ ప్రముఖులు కూడా పాల్గొంటేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను. పోటీలో కూడా విజేతలను మరియు మ్యూజికల్ చైర్లో కూడా విజేతలను ఎంపిక చేయడం జరిగింది. వారికి కూడా శుక్రవారం రోజున ఫలితాల్లో భాగంగా అందరికీ బహుమతులు కూడా అందజేస్తాం కాబట్టి ప్రజలందరూ గమనించి శుక్రవారం రోజు కూడా పాల్గొన్న వారందరూ కూడా దీనికి వచ్చి బహుమతులను తీసుకోవాల్సిందిగా కూడా మెప్మా ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా చేసుకుంటున్న సంబరాల్లో మన సిరిసిల్ల పట్టణ ప్రజలకు, అదేవిధంగా టీఎస్ న్యూస్ ప్రేక్షకులకు మన సిరిసిల్ల పట్టణ పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే టీఎస్ 24 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.